ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామమునమి అందరికి మరణాత. ఈదిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనము. దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఇదిన నా యొక్క అంశము వాటర్ డ్రాప్, అంటే నీటి బిందువు. చూడండి, ఈ లోకమందు మానవులమైనటువంటి మనమందరమును కూడా జీవించడానికి, మన యొక్క దప్పికను తీర్చుకునడానికి మనకు నీరు ఎంతో అవసరమై ఉంటున్నది. అలాగే మన ఆత్మీయ దప్పికను తీర్చుకునడానికి కూడా మనకు ఆత్మీయ జలము కావాలి, అనగా వాక్యమే మన యొక్క ఆత్మకు ఆహారము. అయితే ఒకవేళ మనకు దాహం వేసినప్పుడు త్రాగడానికి నీరు కానీ అందుబాటులో లేకపోతే మన దప్పిక చేత ఈ శరీరము ఎలాగను ఎండిపోయి ఇబ్బంది పడుతుందో, అలాగే ఆత్మకు తగినంత ఆహారమును మనం సమకూర్చకపోతే, ఆత్మీయ దప్పికను కానీ మనం తీర్చకపోతే మన ఆత్మలు కూడా ఆ రీతిగానే ఎండిపోయే ప్రమాదం ఉంటున్నది. మరి ఈ దినాన శరీర పోషణ కొరకు ఎంతో ప్రయాసపడి జాగ్రత్తలు తీసుకునే మనము మన యొక్క ఆత్మీయ పోషణ కొరకు ప్రయాసపడి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చే. దేవుడైతే మన శరీర దాహాన్ని తీర్చడం మాత్రమే కాదు, ఆత్మీయ దాహమును తీర్చడానికి కూడా ఆయన సిద్ధమగున్నాడు. ఇది నాన్న చదవబడిన లేఖన భాగం ముందు ప్రవక్తతో దేవుడు బయలుపరుస్తూ అంటాడు, దీన దరిద్రులు నీటిని వెతుకుతున్నారు, అయితే నేను వారిని విడనాడను. నిజమే, దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన మనలను పోషించడానికి, ఆయన మనలను సంరక్షించడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. మరి ఆయన ఇచ్చే ఆ జీవ జలములను పొందుకొనడానికి నీవు సిద్ధముగా ఉంటూ ఉన్నావా? ప్రియ విశ్వాసి, ఒకసారి నిన్ను నీవు ప్రశ్న వేసుకో. కాబట్టి దేవుని బిడలమైన నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఈ శరీర పోషణ కొరకు ఎంతగా ప్రయాసపడి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామో, మన యొక్క ఆత్మను కాపాడుకునడానికి, పోషించుకునడానికి, ఆత్మలో బలమును పొందడానికి కూడా అంతగానే ప్రయాసపడి దేవుడు అనుగ్రహించేటువంటి ఆయన జీవ జలములను పొందుకొని ఈ లోకం మందు మనం వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన. ప్రభు ఇట్టి వాక్య ధ్యానం వలన మీకును నాకును మనెల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమెన్. అందరికీ మరణాత.